హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రింట్ తెలుగు. నేను మీ నరేష్. ఏషియన్ పెయింట్స్ అనాలిసిస్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మనకి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక ఆల్రెడీ టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే కనుక సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, స్పేస్ ఇవ్వకుండా అండ్ జాయిన్ అవ్వండి. జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మనం ఇప్పుడు మన అనాలిసిస్ చేసుకుందాం. చేసుకునే ముందు ఏషియన్ పెయింట్స్లో ఒక నెగిటివ్ న్యూస్ ఉందండి. నెగిటివ్ న్యూస్ అంటే ఒక అలిగేషన్ ఉంది, ఏషియన్ పెయింట్స్లో విజిల్ బ్లోవర్ అలిగేషన్ ఉంది అండ్ ఫ్రాడ్ చేసినట్టు ఒక అలిగేషన్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. ఏషియన్ పెయింట్స్ రీసెంట్గా ఒక కంపెనీని అక్వైర్ చేసిందండి, పలాదిన్ పెయింట్స్ అని చెప్పి. దాంట్లో ఏషియన్ పెయింట్స్ కంట్రోల్ కాకుండా ప్రమోటర్స్ కంట్రోల్ ఉందని చెప్పి దీని మీద అలిగేషన్స్ ఉన్నాయి. అండ్ అలిగేషన్స్ వల్ల కూడా ఈ స్టాక్ అనేది ఫాల్ చూడొచ్చు మనం, అండ్ దానివల్ల కూడా ఒక రీజన్ ఉండొచ్చు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, క్వార్టర్ టూ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఆ రిజల్ట్స్ కూడా అంత ప్రాపర్గా లేవు ఏషియన్ పెయింట్స్వి. అండ్ అదేవిధంగా విజిల్ బ్లోర్ అయితే అలిగేషన్ ఉంది కదా మనకి, కంపెనీ కాదండి, ప్రీవియస్లీ కొన్ని హిస్టారికల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. అండ్ ఇన్ఫోసిస్ కంపెనీ పైన కూడా ఈ అలిగేషన్ ఉండే, బట్ అప్పుడు కూడా ఇన్ఫోసిస్ షేర్ కూడా ఫాల్ డౌన్ అయింది. అండ్ ఇప్పుడు కనుక చూసుకుంటే ఇన్ఫోసిస్ పడ్డ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉంది. అండ్ అదేవిధంగా సన్ ఫార్మా పైన కూడా ఈ విజిల్ బ్లోర్ అలిగేషన్ ఉండే, అండ్ అది కూడా పడ్డది అప్పుడు కూడా. అండ్ దాని తర్వాత మళ్ళీ షేర్ ప్రైస్ అనేది పైకి వచ్చేస్తుంది. సో ఏషియన్ పెయింట్స్ కూడా అదేవిధంగా మళ్ళీ పైకి వస్తుందండి, ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఇంకోటి, ఇది ఏషియన్ పెయింట్స్ అనేది ఈ మార్కెట్లో, ఇదైతే సెక్టోరియల్ మార్కెట్లో మార్కెట్ లీడర్ అండి, అండ్ నంబర్ వన్ కంపెనీ ఆ సెక్టర్లో చూసుకుంటే కనుక. అండ్ దీంట్లో చార్ట్ మనం చూస్తే ఇప్పుడు కంప్లీట్లీ బేరిష్ కనిపిస్తుంది కంప్లీట్గా. అండ్ టెక్నికల్గా చూసుకుందామండి మనం, టెక్నికల్గా చార్ట్ పైకి వచ్చాను నేను చూడడానికి, డే చార్ట్ ఓపెన్ చేశాను ఏషియన్ పెయింట్స్ది. అండ్ ఇక్కడ మనము టెక్నికల్గా చార్ట్ని చూస్తే కనుక కన్సాలిడేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్గా సెప్టెంబర్ క్యాండిల్ ఇది, అండ్ ఇది వచ్చేసి మనకి అక్టోబర్ క్యాండిల్. ఈ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు మార్కెట్ అయితే ఫాల్ కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ ఆల్ -17% వరకు కూడా ఇక్కడ మనం ఫాల్ చూడొచ్చు. అండ్ ఇక్కడ హై చూస్తే కనుక 3500 వరకు హై ఉంది, అండ్ ఇక్కడ లో చూస్తే కనుక 2800 వరకు లో కనిపిస్తుంది. ఇది హై పాయింట్ అండ్ ఇది లో పాయింట్. అండ్ ఇక్కడ మనకి మార్కెట్లో చాలా వరకు అందరూ అడిగారు నన్ను, అండ్ మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేశారు ఈ అనాలిసిస్ చేయమని చెప్పి. సో అందుకోసం, వారి కోసం స్పెషల్గా నేను వీడియో చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే ప్రైస్ మనకి ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ బ్యాక్ తీసుకున్నట్టు కనిపిస్తుంది మనకి ప్రైస్, బట్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్ చూస్తే కనుక మనకి క్లియర్గా బేరిష్ సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. మార్కెట్ ఇంకా కిందికి వచ్చే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. అండ్ ఎవరైతే ఫ్రెష్గా బై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి బై చేయకండి, కొద్దిగా వెయిట్ చేయండి. ఏ లెవెల్లో బై చేయాలని చెప్తాను, ఇది ఎగ్జాక్ట్ చేస్తున్నది చూడండి. ఇది 200 EMA, అండ్ ఇది వచ్చేసి మనకి 100 EMA, అండ్ ఇది పైన వచ్చేసి 50, 21, and 9 EMAs దీంట్లో ఉన్నాయి. ఈఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్. అండ్ ఇప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని మనకి ప్రైస్ అయితే పైకి ట్రావెల్ అవుతూ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి 2 డేస్ ట్రేడింగ్ డేస్ చూస్తే కనుక ఇది ఫ్రైడే క్యాండిల్, దానికన్నా ముందు క్యాండిల్ కనుక చూసుకుంటే కొద్దిగా వీక్నెస్ని డెమోన్స్ట్రేట్ చేస్తున్నాయి. ఏదైతే ర్యాలీ ఇక్కడ ఉండేనో ఆ ర్యాలీ ఇంత స్ట్రాంగ్గా నాకు ఇక్కడ కనిపించట్లేదు, మళ్ళీ కొద్దిగా కిందికి వచ్చేలా ఉంది ప్రైస్. ఎవరన్నా ఫ్రెష్గా బై చేసే వాళ్ళంటే ఈ లెవెల్స్ ఏవైతున్నాయో ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ అయ్యి మార్కెట్ కనుక పైకి ఉంటే కనుక అప్పుడే బై చేయండి. ఈ లెవెల్ వచ్చేసి 3200 లెవెల్. 3200 లెవెల్ పైన కనుక మార్కెట్ ట్రేడ్ అవుతే అప్పుడు మీరు దీంట్లో బైయింగ్ పొజిషన్స్ తీసుకోండి, అప్పటి వరకు ఎటువంటి పొజిషన్స్ కూడా తీసుకోకండి అండ్ వెయిట్ చేయండి. ఎవరైతే దీంట్లో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్యానిక్ అవ్వకండి. ఇప్పుడు దీని చార్ట్ ప్యాటర్న్ చూస్తే ఎలాగా ఉంది, దీని కిందికి కనుక వచ్చింది కూడా రావచ్చు. ఎంతవరకు పడుతుంది అనేది మనం చెప్పలేము, ఎందుకంటే దీంట్లో ఇంకా వీక్నెస్ కంటిన్యూయేషన్లో ఉంది. అండ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అండ్ ఎంఎస్సిడి ఇండికేటర్ కూడా చూద్దాము. అండ్ ఈ లెవెల్ కనుక చూసుకుంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే మనకి మార్కెట్ పైకి వెళ్తే అప్పుడు మాత్రం ఇవి ఎటువంటి పొజిషన్స్ అన్నా ఏషియన్ పెయింట్స్లో తీసుకోండి. అండ్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు హోల్డ్ చేయండి, ప్యానిక్ అవ్వకండి. అండ్ ఎవరన్నా
సెల్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మాత్రం ఇక్కడ కూడా సెల్ చేయకండి. లాంగ్ టర్మ్లో కూడా మంచి రిటర్న్స్ వస్తుంది. ఇదైతే టెంపరీ ఫాల్ దీంట్లో చూస్తున్నాం. ఎవరన్నా దీంట్లో ఎవరైనా బై చేసి లాంగ్ టర్మ్కి విజన్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ లెవెల్ పైన బై చేసుకోండి, ఎందుకంటే అప్పుడు మనకు ఒక బయింగ్ కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఆ లెవెల్ పైనే బై చేయండి. కింది సైడ్ బై చేయాలంటే చీప్లో వస్తుంది, మేము బై చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళైతే 1 or 2 shares అట్లా తక్కువ తక్కువ క్వాంటిటీలో లిఫ్ట్ చేయండి. అంతకన్నా ఎక్కువగా క్వాంటిటీలో మీరు దీంట్లో పై పొజిషన్స్ అనేది తీసుకోకండి. సో క్లియర్గా అండి, ఏషియన్ పెయింట్స్లో ఇప్పుడు చూస్తే కనుక మనకి ట్రెండ్ బిలో ఉంది. అండ్ అదేవిధంగా దీంట్లో రెసిస్టెన్స్ కనుక చూసుకుంటే మనకి 3200 పైన మనకి ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ పైన మనకి ట్రేడ్ అవుతే కనుక మీరు పొజిషన్స్ అనేది బై పొజిషన్స్ తీసుకొని హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్కి. ఎవరికైనా కూడా షార్ట్ టర్మ్ అయితే నేను ఇక్కడ సజెషన్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్ అనాలిసిసే చెప్తున్నాను. షార్ట్ టర్మ్ అనాలిసిస్ ఇక్కడ కూడా నేను చేయట్లేదు. అండ్ ఇక్కడ 200 moving average దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది, అదేవిధంగా 100 moving average దగ్గర ఇప్పుడు ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కనుక మనకి ప్రైస్ మనకి స్టేబుల్గా ఉందనుకోండి అండ్ ఇక్కడ స్టేబుల్గా ఉండి ఈ మూవింగ్ యావరేజెస్ పైకి కనుక మార్కెట్ ప్రైస్ వెళ్తే అప్పుడు మనకి ఆపర్చునిటీ దొరుకుతుంది ఇక్కడ నుంచి మనం బై చేయడానికి ఫ్రెష్గా. అండ్ ఎవరన్నా ఈ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఈ టాప్లో నుంచి బై చేసిన వాళ్ళు అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయండి, ప్యానిక్ ఏం అవ్వకండి. అదేవిధంగా మనం ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం దీనిలో డెలివరీ పర్సంటేజ్ ఎంతవరకు అయ్యిందో దాని గురించి కూడా తెలుసుకుందాం. నేను ఎన్ఎస్సి వెబ్సైట్ మీదకి వచ్చాను. ఎన్ఎస్సి వెబ్సైట్ మీద నేను ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ అని సర్చ్ చేశాను. అండ్ ప్రీవియస్లీ మనకి ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అనే డేటా ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి -0.27% అయితే ఫాల్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 3116 అండ్ ప్రీవియస్ క్లోజ్ థర్స్డే రోజు. అండ్ మొన్న క్లోజ్ అయిన ప్రైజ్ 3108 అండ్ ఓపెన్ అయింది 3125 అండ్ హై వచ్చేసి 3144 అండ్ లో వచ్చేసి 3083. అండ్ అదేవిధంగా దీంట్లో డెలివరీ పర్సంటేజ్ కనుక చూసుకుంటే 42.88% అంటే ఆల్మోస్ట్ 50% వరకు కూడా డెలివరీ పర్సంటేజ్ ఉంది. వెరీ గుడ్ పర్సంటేజ్ అనమాట యాజ్ పర్ డెలివరీ పర్సంటేజ్ చూస్తే కనుక. సో అయినా కూడా మీరు రష్ అండ్ హరీ ఏం చేయకండి దీంట్లో బై చేయడానికి, ఇప్పట్లో కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ 3200 అండ్ 3300 లెవెల్ పైకి వస్తే కనుక మీరు అప్పుడే దీంట్లో ఎటువంటి పొజిషన్ అన్నా కూడా ఆలోచించండి, అది కూడా లాంగ్ టర్మ్ పొజిషన్స్ కోసం. అండ్ దీంట్లో స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళప్పుడు 3000 వరకు అంటే ఈ మూవింగ్ యావరేజ్ కింద మీరు స్టాప్ లాస్ మెన్షన్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్కి అయితే నేను ఎటువంటి సజెషన్స్ అండ్ ఎటువంటి రికమెండేషన్స్ ఎటువంటి ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ నా ప్యూర్లీ అనాలిసిస్ చెప్తున్నాను. ఇక్కడ చార్ట్ ఏం చెప్తుందో నేను అదే చెప్తున్నాను, ఇక్కడ నేను సొంతంగా ఏం చెప్పట్లేదు. అండ్ దీంట్లో ఇది మార్కెట్ లీడర్ కాబట్టి మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అస్సలు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే ఇస్తుందండి, టెన్షన్ తీసుకోకండి. అండ్ అదేవిధంగా మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో వస్తాను. అప్పటి వరకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.